ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా నిండు వందనాలు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్కసారి మిమ్మల్ని కలుసుకునే భాగ్యము, అట్టి ధన్యత దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ పాదాలకి వందనములు నాయన. తండ్రి, నీ బిడ్డలకి వాక్యాన్ని బోధిస్తుండగా ప్రభువా నీ కృప నాపైన నింపమని, అయ్యా నన్ను ఆశీర్వదించమని, నన్ను మరుగు చేసి ప్రభువా నీ బిడ్డలకి వాక్యాన్ని బోధించే శక్తి దయచేయమని, వినుచున్న ప్రతి బిడ్డ కూడా ప్రభువానైనా నీ వాక్యాన్ని అయా వినేలాగున, అయా అటు రీతిగా తన హృదయాన్ని మార్చుకునేలాగున, తన హృదయాన్ని మార్చుకొని తన అయా నిన్ను పోలి జీవించేలాగున బిడ్డలను ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి ముందుకి చక్కని వర్తమానాన్ని తీసుకొస్తా ఉన్నాను. నీవు మరణించినను తిరిగి బ్రతుకుదవు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునిలో గడిపితే, దేవునిలాగా మనం ఉండగలిగితే, ఆయనలో మనం ఉండగలిగితే మనం మరణించినను తిరిగి బ్రతుకుతామట. ఈరోజు మనం చూసినట్లయితే ఎంతోమంది కూడా మరణించినను వాళ్ళందరినీ మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే దేవునిలో వాళ్ళు వాళ్ళ హృదయాలని వాళ్ళని వాళ్ళని సమర్పించుకున్నారు దేవుడికి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా చనిపోయినను తిరిగి బ్రతకాలంటే దేవునిలో మనం తిరిగి బ్రతకగలగాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి ముందుకి చక్కని వర్తమానాన్ని తీసుకొస్తూ నీవు మరణించినను తిరిగి బ్రతుకుదవు అనే చక్కని వర్తమానాన్ని మీ ముందుంచాలని దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఈ చక్కని వర్తమానాన్ని మీ ముందు తీసుకొస్తా ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసినట్లయితే ఈ లోకంలో ఎన్నో ఆశలతో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ లోకంలో ఎన్నో ఆశలను పట్టుకొని, ఎన్నో కొత్త కొత్త పుంతల్ని మనం అలవాటు చేసుకొని ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవునిని గుర్చిన జ్ఞానం మనం సంపాదించుకోవడానికి సమయం లేకుండా పోతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కని వర్తమానాన్ని మీ హృదయాల్ని తాకుతుందని నేను అనుకుంటా ఉన్నాను. అట్టి రీతిగా దేవుడు కృపను చూపించినందుకు దేవుడిని నేను ఎంతగానో గణపరుస్తూ ఉన్నాను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ చక్కని వర్తమానంలో మరి మీ ముందుకు తీసుకొస్తానికి ఈరోజు దేవుని కృప చూపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కని వర్తమానము, నీవు మరణించినను తిరిగి బ్రతుకుదవు. ఏ రీతిగా మనం తిరిగి బ్రతుకుతామో మరి జీవ గ్రంథముల నుంచి చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము 26వ వచనము చూసినట్లయితే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుదురు. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచినప్పుడు చనిపోయినను బ్రతుకుతారటండి. మరి మనము దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము లేనిదే మనము ఏది కూడా సాధించలేమట. మనం బైబిల్లో చూసినట్లయితే విశ్వాసము చాలా గొప్పదట. ఈ విశ్వాసము ఎంతోమందిని స్వస్థత పరిచిందట. యేసుక్రీస్తు వారు ఆయన చెబుతా ఉన్నారు, నీవు విశ్వసించిన ఎడల స్వస్థత పొందుతావు. నీవు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, నీ విశ్వాసమే నిన్ను బ్రతికించినది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా విశ్వాసము కలిగి ఉంటే దేవుని క్రియలు కార్యాలు మీరు చూస్తారట. విశ్వాసములో మనం ఉండగలిగినట్లయితే, ఆయన వైపు మనం చూడగలిగినట్లయితే, ఆయన కృప మనపైన ఆశీర్వాదములు మనపైన ఆయన కుమ్మరించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే విశ్వాసముతో ఉంటామో మనము చనిపోయినను తిరిగి బ్రతుకుతామట. అయితే మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఆది కాండంలో ఏబేలు, కయ్యూను, ఏబేలును చూస్తూ ఉన్నాం. కయ్యూనైతే దేవునికి ఇష్టమైన బలి అర్పణ ఇవ్వలేదు, కానీ ఏబేలు మాత్రం దేవునికి ఇష్టమైన బలి అర్పణని ఇచ్చాడట. అయితే దేవునికి నీవు ఈరోజు ఏది అర్పిస్తూ ఉన్నావు?
ఏ బలి అర్పిస్తా ఉన్నావు? ఆయన బలులు కోరే దేవుడు కాదు, కానీ నీ హృదయమే ఆయనకి అర్పించమని దేవుడు అడుగుతా ఉన్నాడు. విరిగి నలిగిన నీ హృదయాన్ని ఆయనకి అర్పించమని అడుగుతా ఉన్నాడు. నీ హృదయంలో ఎన్నో పాప తలంపులు, ఎన్నో పాపపు ఆలోచనలు నిండిపోయి ఉంటాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవెప్పుడైతే దేవుని వైపు చూస్తావో, నీవెప్పుడైతే దేవుని మీద విశ్వాసము కలిగి ఉంటావో, నీవు చనిపోయినను తిరిగి బ్రతుకుతావట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏబేలు చనిపోయినను తిరిగి మరి బ్రతికి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడట. ఎలా మాట్లాడుతూ ఉన్నాడో మనం జీవగ్రంథముల నుంచి చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి హేబేలు కయూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణములను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హేబేలు చనిపోయినను మాట్లాడుతున్నాడట. ఎలా మాట్లాడుతున్నాడు చూస్తున్నారా? ఇక్కడ కయూను మరి ఏబేలు ఇద్దరు కూడా మంచి అర్పణలు ఇచ్చారు దేవుడికి. అయితే కయూను ఇచ్చిన అర్పణ దేవునికి ఇష్టముగా లేదు. అయితే మరి ఏబేలు ఇచ్చినటువంటి ఆ అర్పణ దేవునికి ఇష్టమై ఉన్నదట. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇచ్చే అర్పణలు దేవుడు మనల్ని అంగీకరించే విధంగా ఉండాలట. మనం ఇచ్చే అర్పణలు ఎలా ఉండాలట? దేవునికి ఇష్టమైనవిగా ఉండాలట. మనం ఇచ్చే అర్పణల్లో దేవుడు బహుగా ఆశపడి బహుగా ఇష్టపడేలాగున మన అర్పణలు ఉండాలట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసినట్లయితే మరి దేవుడికి ఇష్టమైనట్లుగా నువ్వు జీవిస్తావు ఉన్నావా? ఆయనకి ఇష్టమైనట్లుగా నువ్వు బ్రతుకుతా ఉన్నావా? ఈ సర్వలోకాల్లో దేవుని మాట వినని లోకం ఏదైనా ఉందంటే అది భూలోకం మాత్రమే. మరి ఆకాశ మహాకాశాల్లో దేవుణ్ణి నిత్యము గణపరుస్తున్న దూతలు చూస్తూ ఉన్నాం. ఆ దూతలు కూడా దేవుని మాటకి లోబడతా ఉన్నాయట. దూతలకి వర్తమానం దేవుడు ఇస్తే ఆ వర్తమానాన్ని తీసుకొచ్చి సరిగా మనకి అందించే విధంగా మరి దూతలు ఉన్నాయి. మరి భూలోకంలో మనం జీవిస్తున్నాం మనం. అయితే మనం దేవుని మాటకి లోబడతా ఉన్నామా? మనం దేవునికి లోబడతా ఉన్నామా? కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఈరోజు మన జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని వైపు మన హృదయాన్ని త్రిప్పాలట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకులు పక్షులు అన్నీ కూడా దేవుని మాటలు వింటూ ఉన్నాయి. కాకి ఆహారాన్ని మాంసాన్ని తీసుకెళ్ళినాయట దేవుని ఆజ్ఞను బట్టి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నువ్వు లోబడతా ఉన్నావా దేవుడికి? అయితే నువ్వు చనిపోయినను బ్రతికెదవు. ఎలాగంటే దేవుని మాటకు లోబడితే నువ్వు చనిపోయినను బ్రతికెదవట. దేవుని మీద నువ్వు విశ్వాసము కలిగి ఉంటే నువ్వు చనిపోయినను బ్రతికెదవట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసే ఏబేలుతో పాటునే మరి దేవుడు నిన్ను దీవిస్తానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఏబేల్ని ఏ విధంగా అయితే ఆయన దీవించాడో, హనోకును కూడా బైబిల్లో ఆయన దేవుడు దీవిస్తూ ఉన్నాడు. హనోకు బ్రతికిన దినములు మొత్తము 365 సంవత్సరాలట. హనోకు బ్రతికిన దినములు ఎన్నట? 365 సంవత్సరాలు బ్రతికాడట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతకాలం బ్రతికామన్నది కాదు, కానీ మనం ఏ రీతిగా బ్రతికామన్నదే ముఖ్యము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతకాలం బ్రతికామన్నది కాదు, కానీ ఎంత మాదిరిగా జీవించామనేది చాలా ముఖ్యమట. అయితే మనం ఈ రోజుల్లో చూసినట్లయితే మనకి మహా అయితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతున్నారట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, హనోక్ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 365 సంవత్సరాలు బ్రతికాడట. అయితే హనోక్కి హేబేలుకి దేవుడు సాక్షిగా నిలబడ్డాడట. మరి అలాంటి సాక్ష్యం నీ జీవితంలో ఉందా? దేవుడు నీకు సాక్షిగా నిలబడే విధంగా నీ జీవితం నీకు సరిచేసుకొని మలుచుకొని నిలబడి ఉన్నావా? దేవుని ఎదుట నువ్వు ఎప్పుడైనా సాగిలు పడ్డావా? దేవుని ఎదుట నీ హృదయాన్ని అప్పచెప్పడానికి ఎప్పుడైనా సిద్ధపడ్డావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నీవు మరి సాక్షిగా ఉండాలి. దేవుడు నీ మీద సాక్షిగా ఉండాలి. దేవుడు నీ మీద సాక్షిగా ఉండాలంటే నువ్వేమై ఉండాలో తెలుసా? నీ హృదయంలో విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసము నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, నీవు చనిపోయినను బ్రతికెదవట. ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది దైవజనుల్లో మనం చూస్తూ ఉన్నాము.
అపోస్తలుడైన యేసన్న గారు చనిపోయినను మన మధ్య ఆయన బ్రతికి ఉన్నట్లే. ఎందుకంటే మనం చూస్తామన్నాం ఆయన అపోస్తలుడు అంటే ఎన్నో సంఘాలు కట్టారు, ఆయన ఎన్నో సంఘాలు కట్టి నేటికి కూడా ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన జీవించే ఉన్నారు ఈ సంఘాల్లో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది దైవజనులు మరణించినను మరి దేవునిలో వారు బ్రతికే ఉన్నారట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏబేలు గురించి హనోకు గురించి కూడా మనం ఉన్నాం. అయితే ప్రతి అవిధేయత దేవునికి నువ్వు అవిధేయత చూపిస్తున్నావట, దేవునికి నువ్వు విధేయత చూపించాలట. ప్రతి అవిధేయత వెనక సాతానుగాడు దాగి ఉన్నాడు. ప్రతి అవిధేయత వెనకాల ఎవరున్నారట? సాతానుగాడు దాగున్నాడట. ప్రతి విధేయత వెనక పరిశుద్ధాత్ముడు ఉన్నాడట. ప్రతి విధేయత వెనకాల పరిశుద్ధాత్ముడు ఉన్నాడట. దేవుడికి నువ్వు ఎప్పుడైతే అవిధేయుడుగా ఉన్నావో సాతానుగాడు వచ్చి నువ్వు పట్టేసుకుంటాడట. నువ్వు దేవుడికి ఎప్పుడైతే అవిధేయతగా ఉన్నావో సాతానుగాడు వాడి క్రియల్లోకి నిన్ను తీసుకెళ్తాడట. నువ్వు ఎప్పుడైతే దేవుడికి అవిధేయంగా ఉన్నావో వాడు వచ్చి నిన్ను వాడు పనులు చేయించుకుంటాడట. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి దేవునికి విధేయుడుగా ఉంటావో అప్పుడు నీకు పరిశుద్ధాత్మ తోడై ఉంటుందట. నీవు ఎప్పుడైతే దేవునికి లోబడి దేవునికి విధేయుడివై ఉంటావో అప్పుడు నీ మీదకి పరిశుద్ధాత్మ నిలబడి ఉంటుందట. నీవు పరిశుద్ధాత్మలో ఉంటావట, పరిశుద్ధాత్ముడు నీలో జీవిస్తాడట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాసము కోల్పోయి ఏదేదో మాట్లాడుతుంటామట. నాకు ఇంతకాలం అయింది, నాకు నా జీవితంలో ఉద్యోగాలు లేవు, ఇంతకాలమైంది నా కుటుంబంలో ఆరోగ్యం సరిగా లేదు, ఇంతకాలమైంది నా కుటుంబంలో వివాహాలు జరగడం లేదు, ఇంతకాలమైంది నా కుటుంబంలో ఎవరికి కూడా బిడ్డలు కలగలేదు అని అవిశ్వాసంతో ఉంటున్నావు. అయితే నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావే, కానీ ఎప్పుడైనా నువ్వు మోకాళ్ళేసి దేవుణ్ణి అడిగావా? తండ్రి నాకు రావలసిన ఆశీర్వాదాలు ఆగిపోయినాయి నాయన, తండ్రి ఇదిగో నాయన ఆకాశ మహాకాశాల నుంచి ప్రభువ ఆశీర్వాదాల గడిని తీయి ప్రభువ, అయ్యా ఆకాశం నుంచి ఆశీర్వాదాలు కుమ్మరించు ప్రభువ అని నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? ఎప్పుడైనా నువ్వు దేవుడికి విధేయత ఉన్నావా? దేవుడికి నువ్వు సాక్షిగా ఉన్నావా? నువ్వు ఎప్పుడైతే సాక్షిగా నిలబడతావో దేవుడు నీ పక్షాన సాక్ష్యాన్ని తీసుకుంటాడట. ఆయన నువ్వు ఎప్పుడైతే సాక్ష్యంగా ఉంటావో నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడు దేవుడు నీ వైపు సాక్షిగా ఉన్నాడట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నీ మీద సాక్ష్యంగా ఉండాలంటే నువ్వు ఏమై ఉండాలి? నువ్వు దేవుడికి విధేయుడు అయి ఉండాలి. అవిధేయుడు ఉండకూడదు, కానీ విధేయుడు అయి ఉండాలి. దేవుడు నువ్వు ఎప్పుడైతే విధేయుడు అయి ఉంటావో దేవుడు నీ వైపు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడట. దేవుడు నిన్ను నీకు సాక్షిగా నిలబడతాడట. మన జీవితాల్లో అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజే నీ హృదయాన్ని సరిచేసుకో, ఈరోజే నీ జీవితాన్ని మార్చుకో. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని ప్రణాళిక మన పైన ఏదో ఉందని గుర్తించాలి. మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని ప్రణాళిక మన పైన ఏదో ఉందని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బ్రతికింది ఎంతకాలము కాదు, కానీ నీకంటూ ఒక సాక్ష్యం ఉందో లేదో నువ్వు చూసుకోవాలట. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు సూటిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు హేబేలు వలె హనోకు వలె నువ్వు దేవుని నీ మీద సాక్ష్యంగా ఉన్నాడా? అట్టి రీతిగా సాక్షిగా ఉన్నాడో లేదో నీ జీవితాల్ని మీ జీవితాల్ని మన జీవితాల్ని ఒక్కసారి దేవుని వైపు తిప్పుకొని ఒక్కసారి మన జీవితాల్ని పరీక్షించుకోవాలట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో మన వైపు మన మీదకి ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుతో కూడా మనం బ్రతికుండాలట. మనం ఒకవేళ ఈ లోకంతో ముడిపడిపోయి ఈ లోక ఆచారాలతో మనం ముడిపెట్టుకొని మన జీవితాల్ని నిర్లక్ష్యం చేసేస్తున్నామట, దేవుని వైపు చూడకుండా మన జీవితాల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నామట. ఎఫీసీలకు రాసిన పత్రిక 2:1-2 వచనాలు చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏమనుంటుందట?
మీ అపరాధములు చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించినట. మనం పాపాలతో నిండి ఉన్నా కూడా, మనం పాపాలతో మరి అపరాధములతో మనం నిండి ఉన్నా కూడా మనల్ని క్రీస్తునే ఆయన జీవముతో మనల్ని బ్రతికిస్తున్నాడట. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపాలతో నిండిపోయి ఉన్నాము, అపరాధములతో నిండిపోయి ఉన్నాము. అయినను దేవుడు ఏం చేశాడట, మరి దేవుడు ఏం చేశాడట, క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడట. చూడండి ఎంత గొప్ప సాక్ష్యమో ప్రియమైన దేవుని బిడ్డలారా. మన జీవితాల్ని మార్చుకోవాలి. మనము పాపములో మరి ఆ పాపపు ఊబిలో నుంచి మనం బయటికి రావాలట. పాపపు ఊబిలో నుంచి మనం బయటికి రావాలట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే పాపము నుంచి బయటకు వస్తావో దేవుడితో కూడా నీవు మరి బ్రతికించబడతావట. నీవు ఆ దేవునితో దేవునిలో నువ్వు ఆశీర్వదించబడతావట. దేవుడు నీపైన సాక్షిగా ఉంటాడట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం కూడా చూసినట్లయితే, మీరు వాటిని చేయుచు వాయు మండల సంబంధైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. మీరు వాటిని చేయుచు వాయుమండల అధిపతి. వాయుమండల అధిపతి అంటే ఎవరండి? వాయుమండల అధిపతి అంటే సాతాను గాడు. వాయుమండల అధిపతి, ఈ లోకంలో వాడు తిష్టేసుకుని కూర్చున్నాడట. ఈ వాయుమండలాలు ఈ అధిపతి అయి ఉన్నాడట. వీడు లోకంలో అటు ఇటు తిరుగుచూ వాడు మన దగ్గరకు వస్తూ ఉంటాడట. మనం ఎప్పుడైతే మోకాళ్ళు వేస్తామంటామో మనకి వాడు ఏం చేస్తాడట, నిద్రను తెస్తుంటాడట. మనం ఎప్పుడైతే మోకాళ్ళు వేసి దేవుణ్ణి గణపరచడానికి సిద్ధపడతామో అప్పుడు వాడు అటు ఇటు తిరుగుతూ ఈ వాయుమండలాల్లో నివసిస్తూ వాడు మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయనీయకుండా డిస్టర్బ్ చేస్తుంటాడట. అయినను మనము ఆ బలవంతముగా మరి మోకాళ్ళేసి వాడిని గద్దించేలాగున మీరు ప్రార్థన చేస్తే వాడు మన మధ్య నుంచి పారిపోతాడట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుతో కూడా మనము బ్రతకాలి. సాతానుగాడు నడిపించినట్లు ఇంతకుముందు మీరు నడుచుకుంటే కానీ ఇప్పుడు మీరు క్రీస్తు సంబంధులై పాపమును విడిచి క్రీస్తుకి సాక్షులై ఉండాలట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపాన్ని విడిచి క్రీస్తుకి సాక్షులై ఉండాలట. దేవుడు వైపు మనం తిరగాలి. మనం చనిపోయినను మన మీద దేవుడు మనకి సాక్షులై ఉంటాడట. మనము సాక్షులు, మనకి దేవుడు సాక్షి అయి ఉండాలంటే మన జీవితాన్ని ఏం చేయాలి, మార్చుకోవాలి. మన జీవితాన్ని ఏం చేయాలి, మార్చుకొని దేవుని వైపు తిప్పగలగాలి. నువ్వు ఎప్పుడైతే నీ పాపపు జీవితంలో నుంచి నువ్వు బయటికి రాగలుగుతావో అప్పుడు దేవుడు నిన్ను చూస్తాడట. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఆశపడతాడట. అవును మరి అట్లాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు కూడా చూసినట్లయితే, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. మనము వారితో కలిసి మనందరము శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నామట. వారితో కలిసి అంటే సాతాను సంబంధులతో కలిసి మనం శరీరము యొక్కయు మనసు యొక్కయు ప్రతి యొక్క దాని నుంచి మనమంట సాతానికి బందీలం అయిపోతున్నామంట. ఈ లోకాన్ని మనం అనుసరించి వాడి వైపు చూస్తున్నామట. అయితే మనం వాడికి బందీ అయి ఉండకూడదు. మనము దేవుని వైపు తిరగాలి, మన జీవితాన్ని మార్చుకోవాలట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో ఇప్పుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీకంటూ ఒక సాక్ష్యం ఉన్నదా అని దేవుడు అడుగుతున్నాడు. మీకంటూ ఏదైనా సాక్ష్యం ఉన్నదా? ఆ సాక్ష్యము ఉంటే మరి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడట. అయితే మీరు సాక్ష్యము ఆ దేవుడి వైపు మీరు చూడగలిగితే ఆయన మీ మీద మీ పక్షాన దేవుడు సాక్షిగా నిలబడతాడట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చనిపోయినను దేవునిలో బ్రతుకుతామట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మరణించినను తిరిగి బ్రతుకుదవు. నీవు ఏ విధంగా ఈ లోకంలో ఈ లోకాచారాల్లో నువ్వు మరణించాలట. ఈ లోక సంబంధమైన వాటిలో నువ్వు మరణించాలట. ఎప్పుడైతే నువ్వు ఈ లోకాన్ని వదిలిపెడతావో ఈ దేవునిలో బ్రతుకుతావట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోక ఆచారాలు మనం వదిలిపెట్టాలా? ఈ లోకం వైపు చూడటం మనం మానుకొని దేవుని వైపు చూసి దేవునికి మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకాలట. అప్పుడు మనము చనిపోయినను దేవునిలో బ్రతక
కలుగుతామట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన చాలామంది చెప్తా ఉన్నారు దేవుని రాకడ చాలా దగ్గరగా ఉందంటే చాలామంది అన్యులు నవ్వుతుంటారట. ఏది అప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారని చెబుతున్నారు, కానీ మరి దేవుడు రాకడ ఎప్పుడు అంటున్నా అని అంటూ ఉంటారట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినమట, 1000 సంవత్సరాలు ఒక దినమట. అయితే ఒక్క దినము దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలట. అయితే ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటిపోయింది. అయితే దేవుని దృష్టిలో ఇది 2000 సంవత్సరాలంటే 2 రోజులతో సమానమట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాలు 2 రోజులతో దేవుడికి సమానమట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైనా రావచ్చు, ఆయన మీ మధ్యకి ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇప్పుడే స్థిరపడండి, మీరు ఇప్పుడే సిద్ధపడండి, దేవుని రాకడ సమీపించి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని వైపు చూడాలి, దేవుని వైపు మీ హృదయాన్ని తిప్పుకోవాలి. మీరు ఆయనతో మాట్లాడటానికి సిద్ధపడితే ఆయన మీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చనిపోయినను తిరిగి బ్రతుకుతామట. క్రీస్తులో మనం తిరిగి బ్రతుకుతామట. అయితే మనం సోమరి వలె ఉండకూడదు, మనము సోమరిపోతుల వలె ఉండకూడదు. ప్రార్థన చేయటానికి కానీ దేనికైనా కూడా మనమట తర్వాత చేస్తాంలే, తర్వాత ప్రార్థన చేద్దాంలే అనుకుంటారట. కాదు, నీకు ఎప్పుడైతే తలంపు వచ్చిందో అప్పుడు వెంటనే నువ్వు మోకాళ్ళేసి దేవునితో మాట్లాడాలట. నువ్వు సోమరిగా ఉండకూడదట. ఒక అందమైన పక్షి అడవిలో తిరుగుతూ ఉందట, అది సోమరిదై ఉందట. అయితే ఆ అందమైన పక్షట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారాన్ని సంపాదించుకోవటానికి అది వెళ్ళేది కాదట. అయితే ఆ అడవిలోకి ఒక వేటగాడు వస్తూ పోతూ ఉండేవాడట. అయితే ఆ అందమైన పక్షిని చూసి ఆ వేటగాడు గురిపెట్టాడట. ఆ పక్షి ఏంటంట, నువ్వు గురిపెట్టక, నాకున్న రెక్కలు నీకు ఆ రోజుకు ఒక రెక్క ఇస్తాను, రోజుకు ఒక ఈక ఇస్తాను. ఆ ఈక నువ్వు తీసుకొని ఈ ఈక నువ్వు బయట అమ్ముకుంటే నీకు 1000000 కొలది డబ్బు వస్తుంది. నా ఈకలు చాలా విలువైనవి కాబట్టి నా ఈకలు నీకు ఇస్తాను, నువ్వు అమ్ముకో, నాకు మాత్రం రోజు ఆహారాన్ని తెచ్చిపెట్టు అన్నట. అలాగే ఈ వేటగాడు రోజు దానికి ఆహారాన్ని తెచ్చి పెడతా ఉన్నాడట. అది రోజు ఒక్కొక్క ఈక ఇస్తూ ఉన్నట. ఇది రోజు ఈక ఇవ్వటం మొదలు పెట్టడం వలన ఆహారం ఇస్తూ ఉన్నాడు, ఈ ఈకలు ఇస్తూ ఉంది. దీనికి ఉన్న ఈకలు మొత్తం అయిపోయినాయట. ఇప్పుడు ఈకలు అయిపోయినాయి కాబట్టి ఈ పక్షిని ఇప్పుడు ఈ వేటగాడు వదిలేశాడట. ఎందుకంటే దాని దగ్గర ఇంకా ఈకలు లేవు కదా. ఇప్పుడు ఇది ఈకలన్నీ కోల్పోయింది. ఇప్పుడు ఆహారం సంపాదించుకోవటానికి ఈ పక్షి ఎగరాలి. ఎలా ఎగురుతుంది? ఈకలన్నీ ఊడిపోయినాయి కదా, ఈకలన్నీ ఒక్కొక్కటిగా తీసేసి ఆ వేటగాడికి ఇచ్చేసింది కదా. మరి ఇప్పుడు ఎలా ఎగిరి తన ఆహారాన్ని సంపాదించుకోగలదు? అలాగే ఉండిపోయింది పాపం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పక్షి సోమరి వలె ఉండటం వలన, ఆ ఈకలన్నీ ఆ వేటగాడికి అప్పచెప్పడం వలన తను ఇప్పుడు ఆహారాన్ని సంపాదించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వేటగాడనే సాతాను నీ మీద గురిపెట్టి ఉన్నాడు. నువ్వు వాడి గనక బందీ అయిపోయి నీ ఈకలు అంటే నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదాలు వాడు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. నీ మీదకు ఆశీర్వాదాలు రాకుండా వాడు అడ్డం పడతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎగిరే స్వభావాన్ని కోల్పోవద్దు. అంటే దేవునితో మాట్లాడాలి అని, దేవునితో ప్రార్థించాలి, దేవునితో గడపాలనే స్వభావాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. దేవుని వాక్యము ఆహారం అయి ఉన్నది, ఆహారము నువ్వు సంపాదించుకోగలగాలి. దేవుని ఆహారము నువ్వు సంపాదించుకొని నువ్వు తినగలిగితే అదే నీకు నిలబెడుతుందట నిన్ను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే సోమరితనాన్ని వదిలేసి దేవుని వైపు చూస్తే ఆ వేటగాడు నీ నుంచి పారిపోతాడట, నీ వద్దకు రావటానికి కూడా వాడు భయపడతాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితాలు మార్చుకొని దేవుని వైపు తిప్పగలిగితే నీవు చనిపోయినను బ్రతుకుతావట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బైబిల్లో చూస్తామన్నాము, మరి
దావీదు చనిపోయినా కూడా నేటికి బ్రతికే ఉన్నాడట. అలాగే మరి యోహాన్ని చూస్తూ ఉన్నాము, మరి ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ని చూస్తూ ఉన్నాము, ఆయన చనిపోయినను బ్రతికే ఉన్నాడట. మరి అలాగే మరి ఎంతోమంది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము, నీతికి తండ్రి అనేటువంటి అబ్రహామును చూస్తూ ఉన్నాము, ఆయన కూడా నేటికి బ్రతికే ఉన్నాడట. చూసారా, మరి దేవుని మాట విని దేవునికి మనం లోబడగలిగితే అలాంటి దేవుని గణపరిచే స్వభావము, దేవునికి లోబడే స్వభావము, దేవునికి విధేయత చూపించే స్వభావము నీలో ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తాడట, దేవుడు నీ మీద సాక్షిగా ఉంటాడట. మరి హనోకికి దేవుడు సాక్షిగా ఉన్నాడు, హేబేలుకు దేవుడు సాక్షిగా ఉన్నాడు, బైబిల్లో చాలామందికి దేవుడు సాక్షిగా ఉన్నాడు. మరి అలాంటి సాక్ష్యము, దేవుని సాక్ష్యము నీవు కలిగి ఉన్నావా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒక సాక్ష్యము కలిగి ఉండాలి, నీవు ఒక ఆశీర్వాదము కలిగి ఉండాలి, నీ జీవితాన్ని మార్చుకోండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాన్ని మీ జీవితాలు కడగబడాలి, మీ జీవితాలు మార్చబడాలని దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. మంచిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ దేవునిలో ఆశీర్వదించబడాలి. ఈ వర్తమానము చూస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాలు మీరు చూస్తూ ఉన్నారు, ఈ వర్తమానాలు మళ్ళీ మీరు తిరిగి చూడాలనుకున్నట్లయితే, మళ్ళీ వినాలనుకున్నట్లయితే మా కింగ్స్ మినిస్ట్రీస్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్లో మీరు వర్తమానాలు చూడొచ్చు, వినొచ్చు. అలాగే మా ఫేస్బుక్ కింగ్స్ మినిస్ట్రీస్ ఇండియా అనే ఫేస్బుక్ ద్వారా కూడా మా కార్యక్రమాలు మీరు వీక్షించవచ్చు. మరి ఇంత చక్కని అవకాశము, అట్టి భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తూ ఉన్నాను. మంచిది, దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, కనికరం కలిగిన నా తండ్రి, నీ పాదాలకి వందనాలు. ప్రభువా, ఇదిగో నాయన, నీ బిడ్డలకి వాక్యాన్ని బోధించే అట్టి ధన్యత కృప నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రభువా, నేను ఏ పార్టీ వాడినయ్యా? అయ్యా, నేను అయ్యా, నా జీవితం ఏ పార్టీది నాయన? ప్రభువా, ఇదిగో నాయన, నీ వైపు చూడగానే నా జీవితాన్ని మార్చినందుకు నీకు వందనాలు. ప్రభువా, ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డని మీరు తాకండి నాయన. అయ్యా, ఇదిగో నాయన, ఇప్పుడు ఈ కార్యక్రమం ముందు ప్రభువా నాయన మోకాళ్ళేసి ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు తాకండి, ఆ బిడ్డలపైకి నీ ఆత్మతో నింపండి. ప్రభువా, యేసు నామములో ప్రతి కుటుంబము కట్టబడును గాక, యేసు నామములో ప్రతి గర్భము తెరవబడును గాక, యేసు నామములో